అల్పపీడనం కారణంగా రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా రేగోడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సత్యనారాయణ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడతెరిపి లేక కురుస్తున్న భారీ వర్షాలకు దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పాఠశాలలకు సెలవులు ఉండటంతో విద్యార్థులను తల్లిదండ్రులు బయటకు పంపకుండా చూసుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు కూలినా కూలటానికి సిద్ధంగా ఉన్న ఇండ్ల వద్ద ప్రజలు నిలవద్దని తెలిపారు. పంట పొలాల్లో నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈరోజు నుంచి రానున్న 3 రోజుల వరకు మెదక్ జిల్లా పైన అట్లాగే మన తెలంగాణ పైన అల్పపీడన ద్రోణి ఉంది. వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రెడ్ అలర్ట్, మెదక్కు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. భారీ నుంచి ఈ ద్రోణి ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి తీవ్రమైన ఈదురుగాలతోని వర్షం పడుతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయం గురించి వ్యవసాయదారులు 3 రోజులు వ్యవసాయం పనులు కూడా మానుకొని ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్ని కూడా బయటకు పంపొద్దు. ఈ ఈదురుగాల వల్ల చెట్లు విరిగిపడే అవకాశం ఉంది. చెట్లు విరిగిపడ్డందున కరెంటు తీగలు, స్తంభాలు అవి కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది. మనం చూడకుండా కింద కాలు పెట్టడము లేకపోతే ఈ నీటి దాని గురించి తీవ్రమైన షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అట్లాంటిది ఏమైనా కనిపిస్తే ఎలక్ట్రిసిటీ సిబ్బందికి కానీ పోనీ 100 కాల్ కానీ మాకు ఫోన్ చేస్తే మేము వెంటనే వెళ్ళి స్పందిస్తాం, ఎలక్ట్రిసిటీ వాళ్ళని పిలిపిస్తాం. ఏదైనా జాగ్రత్త తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి 100 కాల్కు ఫోన్ చేయాలి. ఈ ఎడతెరిపి లేని వర్షాల వల్ల పాత గోడలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. పాత ఇళ్ళు, పాత గోడలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. పెంకుటిళ్ళు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మా మండల సర్పంచులకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా వారి వారి గ్రామాల్లో తగు చొరవ తీసుకొని పాత ఇళ్ళ వాళ్ళను గుర్తించి వాళ్ళను అక్కడ ఖాళీ చేసి మంచి స్థలానికి వాళ్ళని చేర్చాలి. తగు జాగ్రత్తలు తీసుకొని వివరాలు వాటి ఇల్లు వివరాలు సేకరించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని చెప్పి కూడా మా మండల సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.